Hi friends, welcome to Durgambika's Corner. This video lo eggless cake ni easy ga oven lekunda intlone ela prepare cheskovalo chuddamandi. Chala easy ga bakery style lo cheskovochandi intlone ade taste lo kuda untundi. Chala yummy ga untundi, fluffy ga untundandi. ఈ కేక్ చేసుకోవడానికి కావాల్సినవి ఒక కప్పు మైదా ఒక కప్పు చక్కెర పొడి పావు కప్పు నూనె అర కప్పు పెరుగు హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ముందుగా మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో పావు కప్పు నూనె అర కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలండి ఆయిల్ పెరుగు రెండు బాగా మిక్స్ అయిపోవాలి ఒకదానితో ఒకటి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెరుగు రెండు బాగా మిక్స్ అయిన తర్వాత షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా షుగర్ పౌడర్ ని బాగా కలుపుకోవాలి ఆయిల్ పెరుగులో షుగర్ పౌడర్ కూడా ఏదైనా చిన్న చిన్న గ్రానులస్ ఉన్నా కూడా కరిగిపోతుంది చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మైదాని కూడా యాడ్ చేసుకొని ఉండ లేకుండా నీట్ గా కలుపుకోవాలండి సాఫ్ట్ బ్యాటర్ తయారవ్వాలి ఉండ లేకుండా కలుపుకోవాలండి ఉండలేకుండా చూసారు కదా సాఫ్ట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఏదైనా కేక్ ట్రే తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసి మొత్తం ఆ ట్రే కంతా అప్లై చేయాలండి ఆ తర్వాత కొద్దిగా మైదా పౌడర్ ని దాని మీద యాడ్ చేసుకొని ఇలా గ్రీజింగ్ చేసుకోవాలి ట్రే అంతా గ్రీజింగ్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని ఈ ట్రే లో వేసుకొని కొద్దిగా ట్యాప్ చేయాలండి లోపల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా రిలీజ్ అయిపోతాయండి ఇలా కేక్ బ్యాటర్ ని ట్రేకి సగం వరకే పోసుకోవాలండి ఎందుకంటే కేక్ పొంగుతుంది కాబట్టి సగం వరకు పోసుకుంటే సరిపోతుంది ఇలా ట్రే ని రెడీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఏదైనా మందపాటి గిన్నె పెట్టుకోవాలండి దాంట్లో ఒక చిన్న బౌల్ ని బోర్లిచి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఆ తర్వాత కేక్ ట్రే ని ఆ చిన్న బౌల్ మీద ప్లేస్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 45 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి 45 నిమిషాల తర్వాత కేక్ ఇలా ఉబ్బుతుంది అప్పుడు ఏదైనా నైఫ్ గాని ఫోర్క్ గాని పెట్టి కుచ్చి చూసుకోవాలండి కేక్ అంటుకోకుండా ఉంటే మనకి రెడీ అయిపోయినట్లేనండి దించి బాగా చల్లారనివ్వాలండి బాగా చల్లారిన తర్వాత కార్నర్స్ అంతా లూజ్ చేసుకొని ఈ కేక్ ని వేరొక ప్లేట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రే ని ఉల్టా పెడితే ఇట్లా కేక్ వచ్చేస్తుందండి బాగా బేక్ అయి ఉంటది కాబట్టి ఈ కేక్ మీద మనం విప్పింగ్ క్రీమ్ ని చేసుకుందాం విప్పింగ్ క్రీమ్ కోసం నెయ్యిని ఒక అరగంట పాటు ఫ్రీజ్ చేసి పెట్టుకోవాలండి అలా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత తీసి ఏదైనా బౌల్ లో వేసుకొని విస్క్ తో చాలా సేపు బీట్ చేసుకోవాలండి అంటే అది ఫోమ్ లాగా అవుతుంది అలా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకొని ఇంకా సేపు బీట్ చేసుకోవాలి అలా బాగా చేస్తే ఫోమ్ లాగా రెడీ అవుతుంది
ఇలా ఫోమ్ లాగా రెడీ అయిన విప్పింగ్ క్రీమ్ ని మనం కేక్ మీద అప్లై చేసుకొని దాని మీద చెర్రీస్ తో డెకరేట్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే యమ్మీ యమ్మీ బేకరీ స్టైల్ కేక్ రెడీ అయిపోయినట్లేనండి ఎగ్లెస్ కేక్ కావాలంటే ఈ విప్పింగ్ క్రీమ్ ప్రాసెస్ ని స్కిప్ చేసుకోవచ్చు చూసారు కదా బేకరీ స్టైల్ లో ఎంత టేస్టీగా ఉంటుందోనండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి।